శ్రీ కళాసుదా ఛానల్ కు స్వాగతం లిస్ట్ ఆడియో నవల రచనా మంజరి గారు మరి ఆరో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అతను ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు మాటి మాటికి గుమ్మం వైపు చూస్తున్నాడు ఇద్దరు యువకులు ఆ గదిలో ప్రవేశించి కమాండర్ కి చేశారు ఇద్దరికి పాతిక సంవత్సరాల మించి ఉండదు వయసు ఇద్దరు బలిష్టంగా నిండు యవ్వనంతో ఉన్నారు వాళ్ల మొహాలు మాత్రం ఏదో కోల్పోయినట్టు భావరహితంగా ఉన్నాయి కూర్చోండి చెప్పాడు కమాండర్ అతని గొంతు అతనికే విచిత్రంగా ధ్వనించింది వాళ్ళు కూర్చున్నారు డ్రింక్ తీసుకోండి చెప్పాడు అతను వాళ్ళిద్దరూ కూడ బలుక్కుని ఒకేసారి తల అడ్డంగా ఊపారు కవాతులో సైనికులు ఒకే కదలికను కలిపి చేస్తున్నట్టు తల ఓపడం వాళ్ళను మొదటిసారి చూస్తున్నట్టు పరిశీలనగా చూశాడు కమాండర్ మూడు నెలలు అక్కడే ట్రైనింగ్ పొందారు వాళ్ళు నిత్యం గ్రౌండ్లో వాళ్ళు అతనికి కనిపించేవారు అప్పుడు కనిపించని ఏదో ప్రత్యేకత ఒకటిప్పుడు కనిపిస్తోంది ట్రైనింగ్ పూర్తి చేసిన మిలిటెంట్లకు సుప్రీం కమాండర్ ప్రత్యేకంగా ఉపన్యాసం ఇస్తాడు అనంతరం ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి తమ కార్యక్రమాలు కొనసాగించాలో తెలియజేయబడుతుంది వీళ్ళిద్దరూ ఢిల్లీకి వెళ్తున్నారు అందుకే వాళ్ళని ప్రత్యేకంగా తన రూమ్కి వెళ్చాడు అతను ఢిల్లీలో మీరు నాకు పని చేసి పెట్టాలి వాళ్ళ మొహాల వైపు చూస్తూ అన్నాడు అతను ట్రైనింగ్లో తమ పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించేవాడో వాళ్ళకు గుర్తొచ్చింది తను మనుషులకు ట్రైనింగ్ ఇస్తున్నాననే విషయం మర్చిపోయినట్టుగా మూటి మూటికాళ్ళుతో ఇష్టం వచ్చినట్టు తన్నేవాడు తుపాకీ తిరగేసి బట్తో ఛాతీ మీద పొడిచేవాడు తన మనసులో ఎన్నో భావాలు చెలరేగుతున్నా మొహాలు మాత్రం భావరహితంగానే ఉన్నాయి చేస్తాం చెప్పండి ఒక యువకుడు అన్నాడు కమాండర్ కళ్ళలో చిన్న వెలుగురేఖ ప్రత్యక్షమైంది ఒక్క క్షణం తర్వాత చెప్పాడు ఢిల్లీలో మీ కార్యక్రమాలు ప్రారంభించడానికి ముందు శ్రీనివాస్ అనే వ్యక్తిని చంపాలి వాళ్ళు ప్రశ్నార్థకంగా చూశారు కమాండర్ని శ్రీనివాస్ పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్గా పనిచేసి రిటైర్ అయ్యాడు అతను పనిచేసిన కాలంలో ఎంతోమంది సిక్కు యువకులను టెర్రరిస్టుల పేరు మీద క్రూరంగా చంపించాడు కొన్ని వేల మంది అతని కారణంగా జైల్లో మగ్గుతున్నారు ప్రస్తుతం అతను ఢిల్లీలో సెటిల్ అయ్యాడు అతను చిరునామా ఉందా అడిగాడు వారిలో ఒక యువకుడు లేదు ఢిల్లీలో నివసించే ఒక అతని ఫోన్ నంబర్ ఇస్తాను మీరు ఢిల్లీకి చేరుకున్న వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు కావాల్సిన సహాయం చేస్తాడు అంతేకాదు అతను మీకు రెండు లక్షల రూపాయలు క్యాష్ కూడా ఇస్తాడు మీకు నచ్చినట్టు ఆ డబ్బును ఖర్చు చేసుకోండి శ్రీనివాసుని అతని భార్యని ఒకేసారి చంపాలి అని ఫోన్ నంబరు పేరు రాసి చిన్న కాగితం ఇచ్చాడు మీరు ఈ పని పూర్తి చేసిన తర్వాత ఆ వ్యక్తి వద్దకు వెళ్ళండి అతను మరొక రెండు లక్షలు ఇస్తాడు ట్రైనింగ్ కోసం వచ్చే యువకులతో ఆ డబ్బు నాకు పంపించండి అన్నాడు కమాండర్ ఇద్దరూ తలవారు మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు శ్రీనివాస్ని చంపడంతో మీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి మీ వంటి దీక్షాపరులు కార్యక్రమాలు ఉద్యమానికి స్ఫూర్తి దడ పుట్టించే మీ కదలిక వల్ల ఉద్యమం విజయవంతం అవుతుందని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను చెప్పాడు ఉద్వేగంగా కమాండ్ చేయడంలో అతనికున్న అనుభవం మాటల్లో ధ్వనిస్తోంది ఆ మాటలకు ఆ యువకుల ఛాతి ఉప్పొంగింది సల్యూట్ చేసి గది నుంచి బయటకు వచ్చారు వాళ్ళు చీకటి కాటుకులాగా ప్రకృతిని గాఢంగా అల్లుకుంది కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి తోడు మంచు దట్టంగా కురుస్తోంది చలి ఎముకల్ని కొరుకుతున్నట్టుగా ఉంది చీకటి పడిన తర్వాత ట్రైనింగ్ క్యాంపు నుంచి బయలుదేరిన ఆ యువకులు నిశ్శబ్దంగా భారత సరిహద్దు వైపు నడవసాగారు ఇద్దరు తమ భుజాలకు కిట్స్ తగిలించుకొని ఉన్నారు ఆ ప్రాంతంలోని దారులు తమకి బాగా తెలిసినట్టు తడుముకోకుండా ముందుకు సాగిపోతున్నారు వారు వారానికి ఒకసారి ట్రైనింగ్ క్యాంపు నుంచి రాత్రిపూట భారత సరిహద్దు వరకు వెళ్లి తిరిగి రావడం ట్రైనింగ్లో ఒక భాగం అందుచే వాళ్లకు సంకోచం లేకుండా నడుస్తున్నారు సరిహద్దు భద్రతా దళాల కన్నుగప్పి బార్డర్ దాటడం ఎంతో కష్టమైన పని చొరబాటుదారులు స్మగ్లర్సు సరిహద్దుల్లో రక్షణ లేని ప్రాంతాలు ఎన్నుకొని సరిహద్దుని దాటుతూ ఉంటారు విశాలమైన భారత సరిహద్దు పొడవునా భద్రతా దళాలు కాపలా కాయడం అసాధ్యం అందుకని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకొని మొత్తం సరిహద్దుని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు రెండు సైనిక శిబిరాల మధ్య రెండు మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండదు ఈ ప్రాంతాలను సైనికులు షిఫ్ట్ల వారీగా రక్షిస్తూ ఉంటారు అయితే కొన్ని శిబిరాల మధ్య పది నుండి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది అటువంటి చోట కొంతమంది రక్షణ లేకుండా ఉండిపోతుంది మృత్యువులా కమ్ముకున్న చీకటితో పాటు ప్రాణాలు తోడేసే చలి సరిహద్దుకి పెట్టని కోట ఇటువంటి సమయంలో సరిహద్దు దాటడం అంటే అనుకున్నంత తేలిక కాదు దానికి ఎంతో తెగింపు కావాలి సరిహద్దు దాటి పంజాబ్లోకి ప్రవేశించాలనుకునేవాళ్ళు అజ్నాల్లా సబ్సేకార్ట్ లోని దట్టమైన సర్కంద ప్రాంతాన్ని ఎంచుకుంటారు వేళ్ళు మాత్రం నిరాటంకంగా ఢిల్లీ చేరుకోవాలనే ఉద్దేశంతో ఆక్రమిత కాశ్మీర్కి పది కిలోమీటర్ల దూరంలో సరిహద్దు దాటారు సరిహద్దుకి ఏడు కిలోమీటర్ల దూరంలో చిన్న గ్రామం ఉంది అక్కడకు చేరాలంటే కనీసం రెండు గంటలు పడుతుంది ఆ గ్రామంలో ఒక ఇంటికి చేరుకోవాలి మర్నాడు పగలు అక్కడ గడిపి రాత్రి బయలుదేరతారు ఇదంతా ఎంతో జాగ్రత్తగా ఆలోచించి రూపొందించిన కార్యక్రమం తెల్లవారుజామున మూడు గంటలకు ఎటువంటి అవరోధాలు లేకుండా వాళ్ళు సరిహద్దు గ్రామం చేరుకున్నారు మరికొంచెంసేపు ఆ చలిలో నడిస్తే శరీరం కొయ్యబారి పోతుందని గ్రహించారు మందపాటి ఉన్ని దుస్తులు కూడా చలిని ఆపలేకపోతున్నాయి నిశ్శబ్దంగా గ్రామంలోని పూరేళ్ల మధ్య నడవసాగారు అక్కడక్కడ ఇళ్లలో చిన్న చిన్న దీపాలు వెలుగుతున్నాయి చాలా ఇళ్ళు చీకటితో నిండి ఉన్నాయి ఎవరైనా గ్రామస్తులు బయటకు వచ్చి తమని చూస్తారనే భయం వాళ్ళకి లేదు అడుగు దూరంలోని మనిషి కూడా కనిపించినంత దట్టంగా ఉంది మంచు ఇద్దరూ ఓ ఇంటి ముందు ఆగారు పొడవైన కర్ర ఒకటి ఆ ఇంటి ముందు పాతి ఉంది ఇళ్ళు ఇంటి గుమ్మాన్ని సమీపించి తలుపు జాగ్రత్తగా తోశారు నిశ్శబ్దంగా తలుపు తెరుచుకుంది ఇద్దరూ లోపలికి ప్రవేశించి తలుపులు గడియపెట్టేశారు వాళ్ళు తలుపు దగ్గర ఉండగానే గదిలో అగ్గిపుల్ల వెలిగింది వెలుగుతున్న అగ్గిపుల్ల ముందుకి కదిలి ఒక దీపాన్ని ముట్టించింది శక్తివంతమైన లైటు వెలిగినట్టు ఆ చిన్న దీపం నుండి వెలువడిన కాంతి చీకటిలో గదంతా వ్యాపించింది దీపం వెలిగించిన మనిషి వాళ్ళని గదిలోకి తీసుకెళ్లాడు గదిలో రెండు మంచాలు సిద్ధంగా ఉన్నాయి దాదాపు ఎనిమిది గంటల సేపు ఆగకుండా నడవడం వల్ల వాళ్ళు బాగా అలసిపోయారు అలసటగా మంచం మీద కూర్చొని కిట్ బ్యాగులు పక్కన పెట్టారు ఆ వ్యక్తి ఫ్లాస్క్ తీసి వేడివేడి టీ రెండు మగ్గుల్లో పోసి అందించాడు ఇద్దరు ఆత్రంగా టీ తాగసాగారు సరిహద్దు గ్రామాలు సాయంకాలం ఆరు గంటలకల్లా సర్దు అణుగుతాయి ఈ పద్ధతి ఎప్పటి నుంచి ప్రారంభమైందో గ్రామ ప్రజలు చెప్పలేరు అనుక్షణం సైనిక సమాచారం గ్రామస్తులకు తెలుస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు చొరబాటుదారులు సరిహద్దు దాటి ఆ గ్రామాలకు వస్తూ ఉంటారు వాళ్ళని వెంటాడుతూ వేటాడుతూ సైనికులు వస్తారు గ్రామంలోని ప్రతి ఇంటిని సైనికులు గాలిస్తూ ఉంటారు ఆ గ్రామంలో అరవై ఇళ్ళున్నాయి అక్కడ మొత్తం డెబ్బై మంది మాత్రమే నివసిస్తున్నారు ఆ గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో వారానికి ఒకసారి సంత జరుగుతూ ఉంటుంది గ్రామస్తులు సంత నుంచి సరుకులు తెచ్చుకుంటూ ఉంటారు అర్ధరాత్రి సరిహద్దు దాటిన చొరబాటుదారులు బలవంతంగా ఇళ్ళల్లో ప్రవేశించి ఆశ్రయం పొందుతూ ఉంటారు వాళ్ల కోసం వచ్చిన సైనికులు మరింత బలప్రయోగంతో గృహం లోపల ప్రవేశిస్తారు నిత్యం భయం గుప్పెట్లో బ్రతికే గ్రామస్తులు చీకటి పడగానే ఇళ్లలోకి దూరి తలుపులు మూసేసుకుంటారు వాళ్ళు ఎంతగా భయపడ్డారంటే రాత్రిళ్ళు ఎంతో అవసరమైతే తప్ప ఇంట్లో దీపం వెలిగించరు రాత్రి ఎనిమిది గంటలకు ఆ ఇద్దరు యువకుల్ని తీసుకుని ఇంటి యజమాని బయలుదేరాడు అతను తనకి పరిచయమైన దారిలో గబగబా నడుస్తున్నాడు గ్రామస్తులు తమని చూస్తారని అతను అనుకోవడం లేదు దారిలో సైనికులు మాత్రం ఎదురవుతారని మాత్రమే భయపడుతున్నాడు పది కిలోమీటర్లు నడిచి ఒక గ్రామం చేరుకున్నారు నాగరికత ప్రారంభానికి సూచనగా ఆ గ్రామంలో ఇళ్ళు పెద్దగానూ ఎక్కువగానూ ఉన్నాయి వాళ్ళు ముగ్గురు ఒక ఇంటిలోకి ప్రవేశించారు ఆ ఇంటి యజమాని వాళ్ళని లోపలికి తీసుకెళ్లాడు అతను ఒక రమ్ బాటిల్ వాళ్ళకిచ్చాడు ఎప్పటిలాగే ఆ యువకులు మధ్యాన్ని తిరస్కరించారు ఒక యువకుడు మాత్రం తనకి సిగరెట్ కావాలని అడిగాడు అతను బయటికి వెళ్ళి అరగంట తర్వాత తిరిగొచ్చి ఒక సిగరెట్ ప్యాకెట్ ఆ యువకునికి అందచేశాడు సరిహద్దు గ్రామం నుంచి వచ్చిన తను రమ్ము తాగసాగాడు వాళ్ళక్కడే రొట్టెలు తిన్నారు మర్నాడు కూడా వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఆ ఇంటి యజమాని ఏదో పని మీద ఉదయం బయటకు వెళ్ళి మధ్యాహ్నానికి తిరిగొచ్చాడు అన్ని ఏర్పాట్లు చేసొచ్చాను మనం ఈరోజు రాత్రికి బయలుదేరదాం చెప్పాడు వాళ్ళకి ప్రాణాలకు భయపడి చొరబాటుదారులకు కొంతమంది సహాయపడతారు డబ్బుకి ఆశపడి మరికొంతమంది సహాయం చేస్తారు వాళ్ళిద్దరూ మాత్రం మతపరమైన అభిమానంతోనూ డబ్బు కోసము చేస్తున్నారు సరిహద్దు గ్రామం ఎంత చిన్నదైనా గ్రామస్తులు అంతా కలిపి ఒక పెద్దని ఎన్నుకుంటారు గ్రామ పెద్ద దేశ వ్యతిరేక కార్యకలాపాలు నివారించాలి ఇప్పుడు ఆ యువకులు సహాయం చేస్తున్న గ్రామస్తులు ఆ గ్రామాలకు పెద్దలు ఆ నలుగురు చీకటి పడిన తర్వాత ఆ గ్రామం నుంచి బయలుదేరారు రోడ్డు పక్కన ఒక లోడు లారీ ఆగి కనిపించింది లారీ నిండా యాపిల్స్ ప్యాకేజీలు ఉన్నాయి క్లీనర్ లారీ కింద దూరి ఏదో రిపేర్ చేస్తున్నాడు వాళ్లను గమనించి లారీ డ్రైవర్ క్యాబిన్ దిగి పరిశీలనగా చూశాడు అంతవరకు లారీ కింద బ్యాటరీ లైట్ సహాయంతో రిపేర్ చేస్తున్న క్లీనర్ బ్యాటరీ లైట్ ఆర్పేసి బయటకొచ్చాడు డ్రైవర్ క్లీనర్ కలిపి లారీపైకి ఎక్కి మధ్యలో నాలుగు వరుసల బాక్సులు మాత్రమే దించారు ప్యాకేజీల మధ్యన పెద్ద గొయ్లా తయారైంది అడుగున చెక్కకి తలుపు అమర్చబడి ఉంది గాలి రావడానికి వీలుగా తలుపుకి ఉన్నాయి డ్రైవర్ లోపలికి దిగి తలుపు తెరిచాడు కిందకు దిగడానికి వీలుగా తలుపు అమర్చబడి ఉంది తిరిగి తలుపు యధాప్రకారం మూసేశాడు ఒక యువకుడు ఆ ఏర్పాటు జాగ్రత్తగా గమనించసాగాడు తలుపు రంధ్రాలు మూసుకుపోకుండా దుప్పట్లు పరిచాడు ఆ యువకుడు బ్యాగ్ తీసుకొని లోపల దిగాడు లారీ క్లీనర్ మూడు అంగుళాల మందం నాలుగు అంగుళాల వెడల్పు చక్క ముక్కలు తెచ్చాడు వాటిని ప్యాకేజీలు తీసిన గొయ్య మధ్యలో వరుసగా పెట్టాడు చెక్కల మీద ప్యాకేజీలు మామూలుగా సర్దేశాడు లోపల ఉన్న యువకుని మీద ప్యాకేజీలు పడకుండా చెక్కలు ఆపుతాయి అడుగున ఖాళీ వదలడం వల్ల మిగిలిన ప్యాకేజీ బాక్సులు లారీ మధ్యలో పేర్చారు మార్పాలిని అందుకొని కట్టేశారు ఇప్పుడు లోపల ఒక మనిషి ఉన్నాడనే విషయం తెలుసుకోవడం అసాధ్యం డ్రైవర్ తన క్యాబిన్లోకి ఎక్కాడు ప్రయాణికులు కూర్చోడానికి ఉపయోగించే సీట్ తీసేశాడు దాని కింద చెక్కతో నిర్మించిన పొడవాటి బాక్స్ ఉంది దాని తలుపులు తెరిచాడు లోపల ఒక మనిషి పడుకుని ప్రయాణం చేయడానికి సరిపడేంత చోటు ఉంది రెండో యువకుడు అందులో సర్దుకున్నాడు వాళ్ళు కదలకుండా పడుకుని ప్రయాణం చేయాలి అంత శ్రమపడితే తప్ప గమ్యం చేరలేమని వాళ్ళకి తెలుసు ఢిల్లీకి చేరుకునే రహదారుల్లో అక్కడక్కడ పోలీస్ చెక్ ఉంటాయి డ్రైవర్ క్లీనర్ తప్ప క్యాబిన్లో మనుషులు ఉండకూడదు చెక్పోస్ట్ల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వదులుతారు చెక్పోస్ట్ వద్ద ఎరుపు రంగు దీపం వెలుగుతోంది పొడవాటి బల్ల మీద పోలీసులు కూర్చునున్నారు కాస్త ఎడంగా కుర్చీలో ఇన్స్పెక్టర్ కూర్చునున్నాడు అక్కడ సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఢిల్లీ నగరం వెలుగుతున్న దీపాల కాంతితో కనిపిస్తోంది కుర్చీ కోడికి క్యాబ్ తగిలించి కాళ్ళు చాపుకొని వెనక్కి వాలి కూర్చున్నాడు ఇన్స్పెక్టర్ రాత్రి ఎనిమిది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు వాళ్ళు డ్యూటీలో ఉంటారు రాత్రంతా మేల్కొని డ్యూటీ చేయడం వల్ల వాళ్ళ కళ్ళ మీదకు నిద్ర తూసుకొస్తోంది ఏదో వాహనాన్ని రావడం గమనించి ఇద్దరు కానిస్టేబుళ్లు రోడ్డు మధ్యకు వెళ్ళారు మారుతి కార్ చెక్ పోస్ట్ ముందు ఆగింది ఒక కానిస్టేబుల్ పుస్తకంలో నంబర్ నమోదు చేసుకున్నాడు డ్రైవర్ సీటు దగ్గరికి వెళ్ళి అడిగాడు ఎక్కడి నుంచి వస్తున్నారు గెస్ట్ హౌస్ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది అడిగాడు తన దగ్గర ఉన్న పుస్తకంలో కాలమ్స్ చూస్తూ సుమారు ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఇది జరుగుతున్న సమయంలో సబ్ ఇన్స్పెక్టర్ లేచి ఒళ్ళు విరుచుకున్నాడు యథాలాపంగా కారు వద్దకు వచ్చి నించున్నాడు బల మీద కూర్చున్న ఒక అతను డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తిని చూశాడు ఆ వ్యక్తి వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుచేసుకున్నట్టు గమనించాడు అటువంటి నవ్వు గతంలో ఎక్కడో చూసినట్టు అనిపించింది అతను చప్పున బల్ల మీద నుంచి లేచి సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరగా వెళ్ళి ఏదో చెప్పాడు సబ్ ఇన్స్పెక్టర్ షాక్ తిని ఆ వ్యక్తిని పరిశీలనగా చూశాడు సందేహం లేదు అతను అమితాబ్ బచ్చన్ వివరాలు రాసుకుంటున్న కానిస్టేబుల్ని పిలిచి కారును పంపించి వేయమని సాయిగ చేశాడు అప్పటికే కానిస్టేబుల్ డ్రైవర్ని తన చివరి ప్రశ్న అడిగాడు మీ పేరు ఎంఎం సిద్దిక్ చెప్పాడు అతను కానిస్టేబుల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కారు వెళ్ళిపోయింది అంతా బళ్ళ మీద కూర్చుని ఆ కారు గురించి చర్చించుకోసాగారు డ్రైవర్ పక్కన అమితాబే కూర్చున్నాడు నువ్వు చూడలేదా అమితాబ్ని మొదట చూసిన వ్యక్తి అడిగాడు అతను తల అడ్డంగా ఊపి సబ్ ఇన్స్పెక్టర్ని అడిగాడు ఎంఎం సిద్దిక్ ఎవరు ఆ పేరు ఎక్కడో విన్నట్టుంది కుర్చీలో స్టడీగా కూర్చున్నాడు సబ్ ఇన్స్పెక్టర్ అతనికి అది మరొక షాగు ఎంఎం సిద్దిక్ అంటే పోలీస్ కమిషనర్ ఆయనను ఎప్పుడు చూడలేదా అసహనంగా అడిగాడు సబ్ ఇన్స్పెక్టర్ లేదు చెప్పాడు అతను అప్పటికే అతని మస్తిష్కం పనిచేయడం మానేసింది ఢిల్లీ పోలీస్ కమిషనర్ డ్రైవ్ చేస్తున్న కారుని ఆపి ఆయనని తను ప్రశ్నించాననే ఆలోచన దడ పుట్టిస్తోంది స్టేషన్లో కామ్గా డ్యూటీ చేసుకుపోతున్నాడు అంతవరకు కమిషనర్ ని చూసే అవకాశం రాలేదు తను కొన్ని క్షణాల పాటు శూన్యంలోకి చూశాడు నెమ్మదిగా తెప్పి తన పక్కన కూర్చున్న కానిస్టేబుల్ తో అన్నాడు నేనేం తప్పు చేయలేదు డ్యూటీ చేశాను నాలుగు లారీలు వరుసగా వచ్చి ఆగాయి అంతకుముందు తమకి ఎదురైన నుంచి బయటకి వచ్చి తమ పనిలో తాము ములిగిపోయారు ఒక కానిస్టేబుల్ లారీలోని లోడ్ని చూసి గొంతు కూర్చుని కింద కూడా చూశాడు అతనికి అనుమానించాల్సిందేమీ కనిపించలేదు లేకపోతే ఒక క్షణం పాటు ఆగాడు ఎక్కడి నుంచో సిగరెట్ వాసన వస్తుంది సిబ్బందిలో బీడీలు కాల్చే వాళ్ళు ఉన్నారు తప్ప సిగరెట్లు కాల్చేవాళ్ళు లేరు అతను ఆలోచనలో ఉండగానే సిగరెట్టు ముక్క లారీ కింద రోడ్డు మీద పడింది అప్పుడే కాల్చినట్టు నిప్పు ఎర్రగా కనిపిస్తోంది అతను చప్పున లేచి సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరగా పరిగెత్తాడు సిబ్బంది మొత్తం ఆ లారీని చుట్టుముట్టారు సబ్ ఇన్స్పెక్టర్ ఆ లారీని పరీక్షగా చూశాడు సిబ్బంది టార్క్ పాలిన్ తాడు విప్పాడు ఇద్దరు లారీ పైకి ఎక్కారు డ్రైవర్ని క్లియనర్ని పక్కకు తీసుకెళ్లి నిలబెట్టారు ఒక కానిస్టేబుల్ ప్యాకేజీ పెట్టెల కింద పడుకున్న యువకుడు అలర్ట్ అయ్యాడు అతనికి అరగంట క్రితం మెలకు వచ్చింది లారీ ఆగిందని గుర్తించాడు సిగరెట్ కాల్చి తిరిగి పడుకోబోతున్నాడు కొంతమంది మాట్లాడుతున్న శబ్దం వినిపించింది ఎవరో లారీ పైకి ఎక్కినట్టు చప్పుడు కూడా విన్నాడు అతను ఏమాత్రం ఆలస్యం చేయలేదు ఒక పక్కకు ఒరిగి దుప్పటి తీసేసి చెక్క తలుపు తీసేశాడు నెమ్మదిగా రోడ్డు మీదకు దిగి పాకుతూ లారీ ముందు భాగాన్ని నుండి బయటకు వచ్చాడు వెనక్కి తిరిగి చూడకుండా రోడ్డు దాటి పొలాల వైపు పరిగెత్తాడు లారీ డ్రైవర్ని క్లియరర్ని నిలబెట్టిన కానిస్టేబుల్ అతన్ని గమనించి గట్టిగా అరిచాడు సిబ్బంది మొత్తం పొలాల వైపు పరిగెత్తారు లారీ పైకి ఎక్కిన వాళ్ళు కూడా తమ ఆయుధాలు తీసుకుని వాళ్ళని అనుసరించారు లారీ డ్రైవరు మెరుపులాగా లారీ ఎక్కాడు క్షణంలో లారీ అక్కడి నుంచి దూసుకుపోయింది రోడ్డుకి అడ్డంగా ఉంచిన స్టాప్ బోర్డు లారీ చక్రాల కింద నలిగిపోయింది లారీ వేగంగా వెళ్ళడం వల్ల ప్యాకేజీలు కింద పడసాగాయి చెక్కలు బద్దలై అందులో జాగ్రత్తగా పేర్చిన ఆపిల్స్ వాటికి చుట్టిన కాగితాలతో సహా చల్లా చెదురైపోయాయి దాదాపు పది కిలోమీటర్లు దూరం వెళ్ళిన తర్వాత లారీ ఆగింది క్యాబిన్ తలుపులు తెరుచుకుని రెండో యువకుడు కిందకి దిగి వడివడిగా చీకట్లో కలిసిపోయాడు ఢిల్లీ నగరం గాఢ నిద్రలో మునిగిన సమయాన ఇద్దరు వ్యక్తులు రెండు టెలిఫోన్ నంబర్లు డయాలు చేశారు వాళ్ళిద్దరి మధ్య దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఒకరికి ఒకరు తెలియకపోయినా ఇద్దరు శత్రు శిబిరాలకు చెందిన వాళ్ళు జీరో గదిలో ఫోన్ రింగ్ అయింది జీరో చేసాచి రిసీవర్ అందుకున్నాడు డాక్టర్ జయప్రకాష్ని మాట్లాడుతున్నాను మీ తల్లిగారికి సీరియస్గా ఉంది వెంటనే హాస్పిటల్కి రండి వినిపించింది అట్నుంచి వస్తున్నాను చెప్పాడు జీరో అతని నిద్రమత్తు పూర్తిగా గెరిపోయింది రిసీవర్ పెట్టేసి మంచం దిగాడు బాత్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చాడు నైట్ డ్రెస్ విప్పేశాడు డ్రెస్ అయ్యి తుపాకీని కూడా తీసుకుని పది నిమిషాల్లో బయటకు వచ్చాడు అప్పుడు మూడైంది సమయం రోడ్డు మీద ఆగిన కారు వైపు నడిచి బ్యాక్ డోర్ తెరుచుకొని కూర్చున్నాడు కారు బయలుదేరింది సెంట్రల్ సెక్రటరియట్లో సెంటర్లో ఢిల్లీ పోలీసులు కారు ఆపారు డ్రైవర్ తన ఐడెంటిటీ కార్డు ఇచ్చాడు ఆ కార్డు చూసిన పోలీసులు అటెన్షన్లో నిలబడి కారును వదిలారు కృష్ణ మీనన్ మార్గ్లోకి తిరిగి సేవా భవన్ దాటి పార్లమెంట్ సభ్యుల క్వార్టర్స్లోని ఒక క్వార్టర్లోకి ప్రవేశించింది కారు జీరో సెల్యూట్ చేసి కూర్చున్నాడు కాశ్మీర్ నుంచి ఢిల్లీ వచ్చే దారిలో చెక్ పోస్ట్ వద్ద లారీలో రహస్యంగా ప్రయాణం చేస్తున్న వ్యక్తిని పోలీసులు కనుగొన్నారు అతను బసంత్ గావం వైపు పారిపోయాడు నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు చెప్పాడు అతను హెట్లిస్ట్ ఆడియో నవల ఆరో ఎపిసోడ్ సమాప్తం వచ్చే ఎపిసోడ్లో లారీలో తప్పిపోయిన వ్యక్తుల్ని జీరో పట్టుకుంటాడా ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి ఈ ఎపిసోడ్ని ఓపెన్ చేయగానే లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి ధన్యవాదాలండి